गुड आफ्टरनून, टुडे वी आर डिस्कसिंग अबाउट सम प्रॉब्लम्स बेस्ड ऑन पॉलिनोमियल्स। निन्ना पॉलिनोमियल्स गुरिंचि डिस्कस चेसाम, डिग्री आफ् पॉलिनोमियल, टाइप्स आफ् पॉलिनोमियल्स अकॉर्डिंग टू डिग्री, अकॉर्डिंग टू नंबर आफ् टर्म्स। ई रोज आ पॉलिनोमियल्स नु बेस चेसुकोनि कोन्नि प्रॉब्लम्स चेद्दाम। एक्सरसाइज 2.1, find the degree of each of the polynomials given below. Find the degree of each of the polynomials given below. ee polynomials degree find out cheyali. Ikkada chudandi nanu x power 5 minus x power 4 plus 3. Okay, ee polynomial lo enni terms unnai? 3 terms unnai. Aithe ikkada highest degree enta? X power 5. ఎక్కడైతే హయ్యెస్ట్ డిగ్రీ ఉంటుందో దాన్ని ఆ పాలినామియల్కి డిగ్రీగా కన్సిడర్ చేస్తాం. సో ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 5. సో దిస్ ఈజ్ కాల్డ్ 5th డిగ్రీ పాలినామియల్. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 5, వాట్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? 2. ఓకే, దేర్ ఫోర్ ద డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈజ్ 2. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్? The degree of constant polynomial is 0. Now, what is the degree of this polynomial? Highest degree 6, kaabatti ikkada 6. 4 minus y square, ikkada highest degree anta 2. So, the degree of this polynomial is 2. 5t minus root 3, highest degree anta ikkada t ki variable ki power lo ent undi 1, ante kada. వేరియబుల్కి పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నారు, కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత? 1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వాటిలో పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ రాయాలి. అంటే 2 వేరియబుల్స్ రాయాల్సిన అవసరం లేదు, మనము ఓన్లీ 1 వేరియబుల్ రాయాలి. దిస్ ఈజ్ ఎ పాలినామియల్, ఇక్కడ వేరియబుల్ ఏముంది? ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ హౌ మెనీ వేరియబుల్స్? 1 వేరియబుల్. దిస్ ఈజ్ ఆల్సో పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ p అనే ఒక వేరియబుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడేముంది? q అనే వేరియబుల్ ఉంది. ఇక్కడేమో p అనే వేరియబుల్ ఉంది. ఇక్కడేమో p అనే వేరియబుల్ ఉంది. ఇక్కడేమో q అనే వేరియబుల్ ఉంది. దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? 1 వేరియబుల్ కాబట్టి దిస్ ఈజ్ ఎ పాలినామియల్ నాట్ ఇన్ 1 వేరియబుల్. దిస్ ఈజ్ నాట్ ఎ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇది 1 వేరియబుల్లో ఉన్న పాలినామియల్ కాదు, పాలినామియలే, బట్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డినామినేటర్లో వేరియబుల్ ఉంది. ఈ టర్మ్ వరకు ఏం రాసుకుంటాం మనము? 2 ఇంటూ వై పవర్ మైనస్ 1 రాస్తాం, అంతే కదా? 2 ఇంటూ వై పవర్ మైనస్ 1. ఇక్కడ వేరియబుల్స్కి పవర్లో ఏముండకూడదు? నెగటివ్ నెంబర్స్ ఉండకూడదు. వేరియబుల్స్కి పవర్లో నెగటివ్ నెంబర్స్ ఉంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నౌ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. వేరియబుల్కి పవర్ ఇక్కడ ఏముంది? రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ని మనం ఏం రాసుకుంటాం? ఎక్స్ పవర్ 1/2 రాసుకుంటాం. రూట్ ఎక్స్ని మనం ఏం రాసుకుంటామంటే, రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాసుకుంటాం. రూట్ ఎక్స్ని మనం ఎక్స్ పవర్ 1/2 రాసుకుంటాం. రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, ఎక్స్ పవర్ 100, వై పవర్ 100, దిస్ ఈజ్ ఏ పాలినామియల్ బట్ 2 వేరియబుల్స్. మనం రాయాల్సింది ఏంటి? పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. రైట్, write the coefficients of x cube in each of the following. Write the coefficients of x cube in each of the following. Ikkada coefficients of x cube rayali. Write the coefficient of x cube in each of the following. Ee x cube ki coefficients rayali. Em rayali x cube ki coefficients? X cube ki term ki, ఎక్స్ క్యూబ్ టర్మ్కి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటాం. అంటే ఎక్స్ క్యూబ్కి ముందు ఏ టర్మ్ ఉంది? 1 ఉన్నట్టు ఏం లేకపోతే, కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ 1. ఇక్కడ చూడండి, ఏం లేదు, అంటే ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1. సింబల్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎంత, ఇంతకి
ఇక్కడ మైనస్ వన్, ఓకేనా? మైనస్ వన్ ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్కి ఓకే రూట్ టూ, రైట్? ఇక్కడ చూడండి ఓన్లీ టూ, రైట్? ఇక్కడ ఎక్స్ క్యూబ్కి కోఎఫిషియంట్ అంటే ఏం రాసుకుంటాం, పై బై టూ. ఇక్కడ మైనస్ టూ బై త్రీ, ఓకే. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, అసలు ఎక్స్ క్యూబ్ టర్మే లేదు. ఎక్స్ క్యూబ్ టర్మ్ లేనప్పుడు, అక్కడ ఎక్స్ క్యూబ్ టర్మే లేనప్పుడు మనకు కోఎఫిషియంట్ ఉండదు. కోఎఫిషియంట్ ఉండదు కాబట్టి ఏం రాసుకుంటాం, అక్కడ జీరో రాసుకుంటాం, ఓకేనా? మరి ఇక్కడ, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు, ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు, జీరో ఎక్స్ క్యూబ్ రాసుకోవచ్చు, అంతే కదా? జీరో ఎక్స్ క్యూబ్ అంటే జీరో ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎంత, జీరో అంటే ఈ టర్మ్ మొత్తం జీరో. ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఎంత, జీరో, ఓకే, రైట్? క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. ఇక్కడ ఈ పాలినామియల్స్ని లీనియర్ పాలినామియలో, క్వాడ్రాటిక్ పాలినామియలో, క్యూబిక్ పాలినామియలో రాయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాము? టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ. పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ వన్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ టూ ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ త్రీ ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ ఫోర్ ఈజ్ కాల్డ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. అయితే ఇక్కడ మనకి లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ వరకు అడిగారు. సరే, అవి డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, టూ ఉంది. సో దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నౌ త్రీ క్యూబిక్ పాలినామియల్. హియర్ టూ క్వాడ్రాటిక్ పాలినామియల్. హియర్ వన్ ఓకే లీనియర్ పాలినామియల్. హియర్ ఆల్సో వన్ ఓకే లీనియర్ పాలినామియల్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్లో వేరియబుల్ ఏంటి, ఆర్ స్క్వేర్, ఓకేనా? కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, టూ ఉంది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్, రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. మనం ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూనో ఫాల్సో రాయాలి, ఓకే? అయితే ట్రూ అయితే ఎందుకు ట్రూనో చెప్పాలి, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్సో చెప్పాలి. ఏ బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ టూ టర్మ్స్. ఏ బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ టూ టర్మ్స్. ఏ బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ టూ టర్మ్స్. ఒక బైనామియల్లో మోస్ట్ టూ టర్మ్స్ ఉంటాయి అంటున్నాడు, ఓకేనా? సో ఒక బైనామియల్ అంటే ఏంటి, టూ టర్మ్స్ ఉండాలి. ఎట్ మోస్ట్ టూ టర్మ్స్ కాదు, ఓన్లీ టూ టర్మ్స్ ఉంటే మాత్రమే దాన్ని బైనామియల్ అంటాం, ఓకే? ఓన్లీ టూ టర్మ్స్ ఉంటే బైనామియల్. సరే, ఎట్ మోస్ట్ టూ టర్మ్స్, ఇక్కడ ఇది ఈ స్టేట్మెంట్ అనేది కొంచెం క్లియర్గా చూడండి. ఏ బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ టూ టర్మ్స్. ఎట్ మోస్ట్ అనేది ఉండకూడదు ఇక్కడ. ఏ బైనామియల్ హ్యావింగ్ టూ టర్మ్స్, ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం టూ టర్మ్స్ ఉంటాయి, మినిమం వన్ టర్మ్ ఉంటుంది, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్, అంటే ప్రతి పాలినామియల్ని బైనామియల్ అంటున్నాడు ఇక్కడ. ప్రతి పాలినామియల్ బైనామియల్ కావాలని రూల్ లేదు. అది మోనోమియల్ కావచ్చు, బైనామియల్ కావచ్చు, ట్రైనామియల్ కావచ్చు, మల్టీనామియల్ కావచ్చు, ఓకే? సో దిస్ ఈజ్ ఫాల్స్. ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ త్రీ. ఒక బైనామియల్కి డిగ్రీ త్రీ ఉండొచ్చు, ఓకే? దిస్ ఈజ్ ట్రూ. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ జీరో, దిస్ ఈజ్ ఫాల్స్. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్ అని చెప్పాం. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ జీరో, కాబట్టి డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ నాట్ డిఫైన్, కాబట్టి ఇది కూడా ఫాల్స్, రైట్? ద డిగ్రీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ టూ. ఇక్కడ ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత, ఇక్కడ టూ ఉంది. ఇక్కడ ఎక్స్ పవర్ వన్, వై పవర్ వన్, వన్ ప్లస్ వన్ ఎంత అంటే ఇక్కడ టూ ఉన్నట్లు డిగ్రీ. ఇక్కడ కూడా ఎంత, టూ. కాబట్టి హయ్యెస్ట్ డిగ్రీ ఎంత, అన్నిటికీ టూ టూ ఉంది కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి హయ్యెస్ట్ డిగ్రీ ఎంత, టూనే. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఏ మోనోమియల్, రైట్?
by r square अने monomial अला इक चूँसार मन की फर् एग्जापल 3x² उ monomial right अलाक 3 + x² ఇది మోనోమియల్ కాదు ఇది ఏమవుతుంది బైనామియల్ టూ టర్మ్స్ ఉన్నాయి అలాగే 3 - x² తీసుకున్నాం అనుకోండి దిస్ ఈజ్ ఆల్సో బైనామియల్ అలా కాకుండా 3 / x² తీసుకున్నాం 3 / x² ఓకే దిస్ ఈజ్ ఆల్సో మోనోమియల్ ఇది మోనోమియలే ఇక్కడ కూడా మోనోమియలే ఓకేనా బట్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంది అనుకోండి టర్మ్స్ మిడిల్లో దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి టూ డిఫరెంట్ టర్మ్స్గా కన్సిడర్ చేయాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ మోనోమియల్ అండ్ ట్రైనామియల్ ఆఫ్ డిగ్రీ 10 గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ మోనోమియల్ అండ్ ట్రైనామియల్ డిగ్రీ 10 అంటే ఒక ఓన్లీ ఒక టర్మ్ ఉండేవాలి డిగ్రీ 10 ఉండాలి ఏం రాసుకోవచ్చు చెప్పండి 3 × 3x⁻¹0 రాసుకుంటాం దిస్ ఈజ్ మోనోమియల్ బట్ డిగ్రీ 10 ట్రైనామియల్ డిగ్రీ 10 ట్రైనామియల్ ఉండాలి ఇంకా ఏవైనా రాసుకోవచ్చు 3x⁻¹0 + 4x ప్లస్ 5 ఇలా రాసుకున్నాం అనుకోండి ఈ మోన్ ఇది ట్రైనామియల్ డిగ్రీ ఎంత ఉంది 10 ఉంది ఓకే రైట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ మనకి ఇక్కడ ఒక క్లారిఫై ఒక డౌట్ రావచ్చు మీకు నిన్న ఏం చెప్పామంటే జీరో పాలినామియల్ చెప్పాం జీరో పాలినామియల్ ఒకటి చెప్పాము జీరో డిగ్రీ పాలినామియల్ ఒకటి చెప్పాము చాలా జాగ్రత్త తినాలి ఇది జీరో పాలినామియల్ జీరో డిగ్రీ పాలినామియల్ జీరో పాలినామియల్ జీరో డిగ్రీ పాలినామియల్ తర్వాత అక్కడ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఇది పక్కన పెడతాం జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఈ తేడా ఏంటి జీరో పాలినామియల్ జీరో డిగ్రీ పాలినామియల్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ డిఫరెన్స్ ఏంటి చూద్దాం జీరో పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ జీరో ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్ జీరో డిగ్రీ పాలినామియల్ జీరో డిగ్రీ దేనికి జీరో డిగ్రీ ఉంటుంది కాన్స్టెంట్ టర్మ్కి అంటే 5 కానీ తర్వాత 6 కానీ ఈ కాన్స్టెంట్స్కి డిగ్రీ ఎంత జీరో కాబట్టి ఇది జీరో డిగ్రీ పాలినామియల్ జీరో డిగ్రీ పాలినామియల్స్ అంటే ఏంటి కాన్స్టెంట్స్ ఇది జీరో పాలినామియల్ జీరో జీరో డిగ్రీ పాలినామియల్ ఇప్పుడు జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి చూద్దాం జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏం లేదు ఇక్కడ x² + 5x + 4 ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్కి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్కి బదులు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 రాస్తున్నాను నేను ఎక్స్ ప్లేస్లో -1 రాస్తున్నాం అనుకున్నాను అంటే పి ఆఫ్ ఎక్స్ బదులు ఏం రాస్తున్నాము పి ఆఫ్ -1 రాస్తున్నాం అంటే ఎక్స్ ఉన్న చోటల్లో మనం ఏం రాసుకోవాలి పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పి ఆఫ్ -1 రాస్తున్నామంటే మీనింగ్ ఏంటి ఎక్స్ ఉన్న చోటల్లో -1 రాస్తున్నామని అర్థం ఇప్పుడు -1² అంతే కదా -1² రైట్ -1² తర్వాత ప్లస్ ఏమొస్తుంది 5 × x ప్లేస్లో ఏం రాయాలి -1 5 × -1 ఓకే ప్లస్ ఎంత రావాలి 4 + 4 రావాలి ఓకే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి -1² అన్నా +1² అన్నా ఆ వాల్యూ ఎంత 1 ప్లస్ × -5 తర్వాత ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 4 ఓకే 4 + 1 ఎంత 5 ఓకే -5 క్యాన్సిల్ చేసాం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి లాస్ట్లో ఆన్సర్ 0 వచ్చింది అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాస్తే 0 వచ్చింది మనకి ఆన్సర్ -1 కాబట్టి -1 x = x + ఏం రాశాము -1 x = -1 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇంతకు అర్థమైంది అనుకుంటా
एक्स को बदल मैं ये वाल्यू अच्छे सब्स्टिट्यूट आंसर जीरो वो दिन जीरो आफ पालिनोमियल ओके काबट्टी पालिनोमियल जीरो एंत माइनस वन ओके राइट ఇక్కడ కాకపోతే ఈ మెథడ్ ని మనం ఏమంటామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం వెళ్ళిన తర్వాత ఎక్కడైతే జీరో వస్తుందో దాని జీరో ఫస్ట్ ఇక్కడ x ను చూడల 1 రాశాడు ఆన్సర్ 10 వచ్చింది తర్వాత x ను చూడ 0 రాశాము ఆన్సర్ ఎంత వచ్చింది 4 వచ్చింది తర్వాత x ను చూడ ఏం రాశాము एक्स चोट एम राशा माइनस वन राशा आंसर एमचिंदी जीरो काबटी एक्स की प्लेस एक्स बदल मन ए वाल्यू रास्ते आंसर जीरो वाइनस माइनस वन रास्ते सो माइनस वन इज जीरो आफ द गिवन पॉलिनोमियल इप्पुडु ऑब्जर्व चेयंडि कैन यू फाइंड द वाल्यू आफ पी आफ माइनस फोर मनमेम चेयालंटे मीरेम चेयालंटे एक्स चोटल्ला माइनस फोर रायंडि ओकेना एक्स चोटल्ला माइनस फोर रायंडि आ पॉलिनोमियल जीरो वस्तो रात से ओके राइट इप्ड चूँ कंसीडर द अनदर पॉलिनोमियल एस आफ वाई पाल एस आफ वाई फोर वाई पवर फोर माइनस फाइव वाई क्यू माइनस वाई स्क्वे प्लस सिक्स एस आफ वन अटे वै उ चोटल वन राय वन रास्ते आंसर एंत मन की फोर मल्ल एम चेयर एस आफ माइनस वन अंत एस चोड़ माइनस वन राेम लेना एक्स बदल माइनस वन रासे सिंप्लीफाई चुस्कू वेल तरह डू दी चूँ फाइंड द वैल्यूज ऑफ ईच ऑफ द फॉलोइंग पॉलिनोमियल्स फॉर इंडिकेटेड वैल्यू ऑफ वेरिएबल्स इकड़ पी ऑफ एक्स इज इक्वल टू फोर एक्स स्क्वायर माइनस थ्री एक्स प्लस सेवन इच्छा एट एक्स इज इक्वल टू वन अंत एक्स चोटल मनमेम रायाली वन रायाली अंत फोर इंटू एक्स प्लस रायाली वन स्क्वायर ओके माइनस थ्री इंटू वन प्लस सेवन फोर इंटू वन स्क्वायर वैल्यू अंत फोर ओके माइनस थ्री प्लस सेवन सेवन प्लस फोर अंत लेवन ओके लेवन माइनस थ्री लेवन माइनस थ्री अंत एट अंत अला सिंप्लीफाई चुस्कटे इकड़ वै चूड़े एम रहा वन इक इज ईक्वल टू पी टी इज ईक्वल टू पी अंटे एम रास्ता टी उ चोटल पी सब्स्टिट्यूट टी उ चोटल इक पी रासा इकड़ वाल्यू पी सब्स्टिट्यूट पी पवर फोर ఇక్కడ ఏమొస్తుంది pq ఇక్కడ p స్క్వేర్ ఇక్కడ 6 అంతే తర్వాత ఇక్కడ z ఉన్న చోటల 1 రాయండి z ప్లేస్ లో 1 రాసాం అనుకుందాం z ప్లేస్ లో 1 రాస్తే 1 క్యూబ్ ఓకే 1 క్యూబ్ - 1 1 క్యూబ్ వాల్యూ ఎంత 1 1 - 1 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 0 తర్వాత ఇక్కడ కూడా అలాగే సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ కూడా అలాగే సబ్స్టిట్యూట్ చేయండి ఓకే రైట్ నౌ కన్సిడర్ ద పాలినోమియల్ r ఆఫ్ t ఇస్ ఈక్వల్ టు t - 1 r ఆఫ్ t ఇస్ ఈక్వల్ టు t - 1 r ఆఫ్ 1 కన్సిడర్ చేసాం r ఆఫ్ 1 అంటే ఏం లేదు t ఉన్న చోటల ఏం రాయాలి 1 రాయాలి 1 - 1 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 0 ఇందాక చెప్పాం ఆల్్రెడీ మనము एक्स प्लेस लो ये वैल्यू अच्छे सब्स्टिट्यूट चेस्ते आंसर जीरो वस्तुंदो दानि मनं एमंटामंटे जीरो आफ द पॉलिनोमियल अंटाम इक्कड चूडंडि इन जनरल वी से दैट जीरो आफ ए पॉलिनोमियल पी आफ एक्स इज द वैल्यू आफ एक्स फर् विच पी आफ एक्स इज ईक्वल टू जीरो पी आफ एक्स इज ईक्वल टू जीरो एप्पुडु अवुतुंदो आ वैल्यूनि मनं एमंटामंटे जीरो आफ द पॉलिनोमियल अंटाम फर् एग्जांपल इक्कड
టీ ఉన్న చోట ఏం రాసాం, వన్ రాస్తే జీరో వచ్చింది. కాబట్టి వన్ ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్, రైట్. సరే, ఇంకా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఆ జీరోని మనం ఏమంటామంటే రూట్ అని కూడా అంటాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్న రూట్ ఆఫ్ ద పాలినామియల్ అన్న రెండు ఒకటే. జీరో ఆఫ్ ద పాలినామియల్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ అన్న రెండు ఒకటే. సొల్యూషన్ అంటే డిఫరెంట్, ఓకేనా. సొల్యూషన్ అనేది జీరో రూట్, ఓకే. వాట్ ఈజ్ ద జీరో ఆఫ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అనేది జీరో కనుక్కోవాలి. జీరో కనుక్కోవాలంటే వన్ రాసి టూ రాసి ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తే లేట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో అనుకుంటాం. ఏ వాల్యూకి అయితే జీరో కనుక్కోవాలో ఆ వాల్యూని జీరోకి ఈక్వల్ చేస్తాం. అంటే ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఓకే. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ని ట్రాన్స్పోజ్ చేయండి, జీరోని కన్సిడర్ చేయము, ప్లస్ వన్ కాస్త ఏమవుద్ది మైనస్ వన్. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? మైనస్ వన్. దేర్ ఫోర్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, ఓకే, రైట్. ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఫైన్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. ఈ పాలినామియల్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది, మీరే చెప్పాలి. ఏం రాసుకుంటాం? ఎక్స్ ప్లస్ ఫైవ్, ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఈ ప్లస్ ఫైవ్ కాస్త ట్రాన్స్ఫర్ చేయండి, ఏమొస్తుంది? మైనస్ ఫైవ్, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, టూ ఎక్స్ మైనస్ త్రీ జీరో ఫైండ్ అవుట్ చేయాలి. టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం? జీరో. టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? మైనస్ త్రీ ట్రాన్స్ఫర్ చేయండి, ఏమొస్తుంది? ప్లస్ త్రీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇక్కడ త్రీ, అక్కడ టూ అనేది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి తీసుకుందాం, త్రీ బై టూ, ఓకే, రైట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ. తర్వాత ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు జీరోస్ కొనుక్కోవడం చెప్తాను. ఇలా ఉంటాను ఇప్పుడు చూడండి నేను. పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ. పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఫైండ్ పిఆఫ్ వన్, పిఆఫ్ టూ, పిఆఫ్ మైనస్ వన్, పిఆఫ్ మైనస్ టూ. వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈ ఎక్స్ ప్లస్ టూ? ఈ ఎక్స్ ప్లస్ టూకు జీరో కనుక్కోవాలి. ఈ ఎక్స్ ప్లస్ టూకు జీరో కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఇది పాలినామియల్, ఈ పాలినామియల్ని పిఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఇది పిఆఫ్ ఎక్స్. పిఆఫ్ వన్ అంటే ఏం చేయాలి? ఎక్స్ ఉన్న చూడల్లా వన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే రీప్లేస్ ఎక్స్ బై వన్. అంటే ఎక్స్ని దేంతో రీప్లేస్ చేయాలి? వన్తో రీప్లేస్ చేయాలి. ఎక్స్ ఉన్న చూడల్లా వన్ రాసాం, వన్ ప్లస్ టూ ఎంత? త్రీ. సో ఇది జీరో కాదు. తర్వాత ఎక్స్ ఉన్న చూడల్లా ఏం రాయాలి? టూ రాయాలి. టూ ప్లస్ టూ ఎంత? ఫోర్. కాబట్టి ఇది కూడా ఏం కాదు, దిస్ ఈజ్ నాట్ జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్. జీరోస్ కనుక్కోవాలి. తర్వాత ఇది కూడా జీరో కాదు. తర్వాత ఎక్స్ ఉన్న చూడల్లో ఏం రాయాలి? మైనస్ వన్ రాయాలి. అంతే కదా, పిఆఫ్ మైనస్ వన్ అంటే, పిఆఫ్ మైనస్ వన్ అంటే ఎక్స్ ఉన్న చూడల్లో మైనస్ వన్ రాస్తాం. మైనస్ వన్ ప్లస్ టూ ఎంత? వన్. దిస్ ఈజ్ నాట్ జీరో. తర్వాత రీప్లేస్ ఎక్స్ బై టూ. ఎక్స్ ఉన్న చూడల్లో ఏం రాయాలి? మైనస్ టూ రాయాలి. మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ చేస్తే ఎంత? జీరో. సో దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్. ఇంతకు జీరో ఏంటి? మైనస్ టూ. మైనస్ టూ ఈజ్ ద జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ. అదే కదా పాలినామియల్, మైనస్ టూ ఈజ్ ద జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ. అంతే, రైట్. ఇప్పుడు మనము దేర్ ఫోర్ ఏం రాస్తాం? వన్ కామా
2 comma minus 1 are not the zeros of the polynomial x plus 2, but minus 2 is the zero of the polynomial. Enduku minus 2 0 ani rastunnam, x place lo minus 2 raste ikkada answer manaku 0 vachindi kabatti ee minus 2 ni 0 of the polynomial antunnam. Okay, right. Ippudu example 2. Find the zero of the polynomial p of x is equal to 3x plus 1. Find the zero of the polynomial p of x is equal to 3x plus 1. E 3x plus 1 ane polynomial ki 0 kanukovali. Em cheyali? P of x ni em anukuntam 0 anukuntam. Tarvata ee polynomial ki 0 find out cheyali kabatti ee polynomial is equal to em teeskovali 0. 3x plus 1 is equal to 0. ఈ 1 ని టు ట్రాన్స్పోజ్ చేద్దాం, అంతే కదా. 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 1. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది? డినామినేటర్లోకి వస్తుంది, మైనస్ 1 బై 3. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 3 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఫైండ్ ఏ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ 2x మైనస్ 1. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ పాలినామియల్ని లెట్ p ఆఫ్ x, ఈ పాలినామియల్ని p ఆఫ్ x అనుకుంటాం. Let p of x is equal to 0. So 2x minus 1 is equal to 0. ఈ 1 ని ట్రాన్స్ఫోర్ చేద్దాం, అంతే కదా. సో 2x is equal to minus 1 కాస్త ఏమవుద్ది? ప్లస్ 1. 2x is equal to 1. సో x is equal to ఏం రాసుకుంటాం చెప్పండి? x is equal to 1 by 2. సో ఇంతకు ఇక్కడ 0 ఏంటి? p ఆఫ్ 1 బై 2 ఈజ్ ద 0 ఆఫ్ ఈవెన్ పాలినామియల్. సో p ఆఫ్ 1 బై 2 అంటే x ఉన్న చోటల్లా మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది, 1 బై 2 రాస్తే 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూద్దాం. నిన్న లీనియర్ పాలినామియల్ చెప్పాం. లీనియర్ పాలినామియల్ ఏంటి? జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ బి, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది లీనియర్ పాలినామియల్. ఏ ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 చెప్పాము? ఇక్కడ ఏ ప్లేస్లో 0 రాసాము అనుకోండి, 0 ఇంటూ సంథింగ్ 0, అంతే కదా. అప్పుడు ఈ b అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. దీని మీనింగ్ మారిపోతుంది కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 0. హౌ విల్ యూ ఫైండ్ 0 ఆఫ్ p ఆఫ్ x? యాజ్ వీ హ్యావ్ సీన్ టు ఫైండ్ 0 ఆఫ్ ఏ పాలినామియల్ p ఆఫ్ x, వీ నీడ్ టు సాల్వ్ ద పాలినామియల్. రైట్, ఇక్కడ ఏం హౌ విల్ యూ ఫైండ్ ద 0 ఆఫ్ p ఆఫ్ x? యాజ్ వీ హ్యావ్ సీన్ టు ఫైండ్ ద 0 ఆఫ్ ఏ పాలినామియల్ p ఆఫ్ x, వీ నీడ్ టు సాల్వ్ ద పాలినామియల్ ఈక్వేషన్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం లేదు నాన్న, ఇది మనము ax ప్లస్ bకి 0 ఫైండ్ అవుట్ చేయాలి. ax ప్లస్ bకి 0 ఫైండ్ అవుట్ చేయాలి. ax ప్లస్ bకి 0 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాం మనము? ax ప్లస్ bకి 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ ప్లస్ బి కాస్తే ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ బి, అంతే కదా. సో ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. ఈ ఏని ట్రాన్స్ఫర్ చేద్దాం, ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. 0 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 0 ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఈజ్ ద ఓన్లీ ఆఫ్ 0 ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాస్ ఓన్లీ 1 0. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఓన్లీ 1 0. అయితే లీనియర్ పాలినామియల్ అయినంత మాత్రాన ఓన్లీ 1 0 ఉండదు. ఇక్కడ లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, ఇందుకు ఇది ఇంపార్టెంట్. ఇక్కడ లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాస్ ఓన్లీ 1 0.
అది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ టూ వేరియబుల్స్ అయితే అది ఇక్కడ అప్లై కాదు, ఓన్లీ వన్ వేరియబుల్ అయితేనే ఇక్కడ 1 0 ఉంటుంది. ఇది ఒక కండిషన్. ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాస్ ఓన్లీ హౌ మెనీ జీరోస్? 1 0, రైట్? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డూ దిస్ మనమే చేయాలి, ఇంపార్టెంట్. ఎక్స్ ప్లస్ ఏకి 0 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేస్తాము, ఇంకా ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం, అంతే కదా. ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, 0. ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాం. ఏన ట్రాన్స్పోజ్ చేయండి, అంతే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, ఈ ప్లస్ ఏ కొంచెం ట్రాన్స్పోజ్ అయితే మైనస్ ఏ, అంతేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, కాబట్టి 0 ఏంటి, మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ మీరే చెప్పండి, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇప్పుడు ఈ ఏని ట్రాన్స్పోజ్ చేద్దాం, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ ఏ కాస్త ఏమవుద్ది, ప్లస్ ఏ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ప్లస్ ఏ. ఇందాకే చేసాం, ఏ ఎక్స్ ప్లస్ బికి 0 ఏంటి, మైనస్ బి బై ఏ, ఓకేనా? మైనస్ బి. ఏ ఎక్స్ మైనస్ బికి 0 ఏంటి, బి బై ఏ, ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాం, అంతే కదా. ఈ బిని ట్రాన్స్ఫర్ చేద్దాం, అంటే ఏమొస్తుంది, ఏఎక్స్ మైనస్ బి కాస్త ఏమవుతుంది, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మీరే చెప్పాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి బై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి బై, రైట్? అంతే. ఎగ్జాంపుల్ 4 చూడండి, నేను వెరిఫై వెదర్ 2 and 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దీన్ని వెరిఫై చేయాలి, అంటే 2 అనేది 0 అవుతుందో కాదో చెక్ చేయాలి. అంటే మీరే చెప్పండి, ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, 2 రాయాలి, అంటే ఇది పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఈ పాలినామియల్ని ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, 2 రాయాలి, పి ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 3 × 2 ప్లస్ 2. 2 స్క్వేర్ అంటే ఎంత, 4, 3 2 ఎంత, 6 మైనస్ 6 ప్లస్ 2. ఇక్కడ చూడండి, ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 6, ఓకే. తర్వాత పక్కన ఏముంది, మైనస్ 6, ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ చేశాను, ఆన్సర్ ఎంత వచ్చింది, 0. కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. కాబట్టి 2 ఈజ్ ద 0 ఆఫ్ గివెన్ పాలినామియల్. అలాగే 1 అనేది 0 అవుతుందో కాదో చెక్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఎక్స్ ఉన్న చోటలో ఏం రాయాలి, 1. ఎక్స్ ఉన్న చోటలో 1 రాసాము, ఈ పాలినామియల్లో ఎక్స్ ఉన్న చోటలో 1 రాసాము, 1 స్క్వేర్ మైనస్ 3 × 1 ప్లస్ 2. 1 స్క్వేర్ వాల్యూ ఎంత, 1 మైనస్ 3 ప్లస్ 2. 1 ప్లస్ 2 ఎంత, 3 మైనస్ 3 క్యాన్సిల్ చేసామనుకో, ఎంత, 0. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తే 0 వచ్చింది, 1 రాస్తే 0 వచ్చింది. దేర్ ఫోర్ 2, 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. ఇక్కడ చూడండి, హెన్స్ బోత్ 2 and 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఏ పాలినామియల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2, రైట్? ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, వాట్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2, ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత, ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ ఈ పాలినామియల్కి డిగ్రీ 2 ఉంది, ఓకేనా? సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ వచ్చాయి, 2 జీరోస్ వచ్చాయి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 జీరోస్.
గుర్తుపెట్టుకోవాలి. లీనియర్ పాలినామియల్ హ్యావింగ్ ఓన్లీ వన్ డిగ్రీ అండ్ ఇట్ హ్యాస్ హౌ మెనీ జీరోస్, ఓన్లీ వన్ జీరో. బట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ టూ, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ హౌ మెనీ జీరోస్, టూ జీరోస్. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ఇది ఇంపార్టెంట్ మోడల్. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ త్రీ ఈజ్ ఎ జీరో ఆఫ్ పాలినామియల్, ఇఫ్ త్రీ ఈజ్ ఎ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఏ, ఫైండ్ ఏ. ఈ టూ త్రీ అనేది, ఈ త్రీ అనేది ఈ పాలినామియల్కి జీరో అని ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఈ త్రీ అనేది ఈ పాలినామియల్కి జీరో అవుతుంది అని ఇచ్చారు. అంటే ఎక్స్ ఉన్న చోటల్లా త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి, జీరో రావాలి. అంతే కదా, ఎక్స్ ఉన్న చోటల్లా త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ జీరో వస్తుంది అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఎక్స్ ఉన్న చోటల్లా త్రీ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ ఉన్న చోటల్లా త్రీ సబ్స్టిట్యూట్ చేద్దాం. యాజ్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ త్రీ, ఈ పాలినామియల్కి జీరో ఎంత, త్రీ. వీ నో దట్ పి ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. పి ఆఫ్ త్రీని మనం దేనికి ఈక్వల్ చేయాలి, అంటే ఎక్స్ ఉన్న చోటల త్రీ రాయాలి. ఆ పి ఆఫ్ త్రీ అనేది ఆన్సర్ ఎంత రావాలి, జీరో రావాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది జీరో. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ ఉన్న చోటల ఏం రాయాలి, త్రీ రాయాలి. అంతే కదా, త్రీ అనేది జీరో అవుతుంది అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ ఉన్న చోటల త్రీ రాస్తే ఆన్సర్ జీరో, అంటే పి ఆఫ్ త్రీ జీరో. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేరు ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, ది ఈక్వేషన్ జీరోకి ఈక్వల్ చేస్తాం. త్రీ స్క్వేరు ప్లస్ టూ త్రీస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. త్రీ స్క్వేర్ అంటే ఎంత, నైన్. టూ త్రీస్ ఎంత, సిక్స్. మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. నైన్ సిక్స్ ఎంత, ఫిఫ్టీన్. ఓకేనా, ఇప్పుడు ఈ మైనస్ ఏని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వైపు. సో ఏ వాల్యూ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్. ఇంతే. అయితే ఇక్కడ ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీరోస్ కనుక్కోమన్నాడు కాబట్టి, జీరోస్ కనుక్కోమన్నారు అనుకోండి, ఈ ఒక పాలినామియల్ ఇచ్చి ఎక్స్ ప్లస్ త్రీ ఇచ్చి ఎక్స్ ప్లస్ త్రీకి జీరో కనుక్కోమన్నాడు అనుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ త్రీని మనం దేనికి ఈక్వల్ చేయాలి, జీరోకి ఈక్వల్ చేయాలి. అలా కాకుండా త్రీ అనేది ఈ పాలినామియల్కి జీరో అవుతుంది అని ఇస్తే ఎక్స్ ప్లస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, త్రీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని దేనికి ఈక్వల్ చేయాలి, జీరోకి ఈక్వల్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, రైట్ నాన్న. ఈ ప్రాబ్లం చూడండి, ఎక్సర్సైజ్ 2.2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 4x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఉన్న చోటలో 0 రాయండి. అంటే ఈ పాలినామియల్ని ఏమనుకుంటాం, పి ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. అంతే కదా, ఈ పాలినామియల్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ఉన్న చోటలో 0 రాయండి ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ ఉన్న చోటలో మైనస్ 1 రాయండి. ఎక్స్ ఉన్న చోటలో ఏం రాయాలి, 2 రాయాలి. ఎక్స్ ఉన్న చోటలో 1/2 రాయండి. ఇంతే మనం చేయాల్సింది. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్.